సియోన్ చారిటబుల్ అసోసియేషన్ సహకారంతో అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ జి కుమార్ పాల్ జగ్గంపేట మండల సేవకులకు 1000 రూపాయల విలువగల నిత్యవసర సరుకులను అందించారు. జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు చేతుల మీదుగా ఈ వస్తువులను పంపిణీ చేశారు. సియోన్ చారిటబుల్ అసోసియేషన్ డైరెక్టర్ మరియు జగ్గంపేట మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ కార్యదర్శి కుమార్ పాల్ మాట్లాడుతూ, మన జగ్గంపేట మండలంలోని కొందరు సేవకులకు ప్రతి నెల పాస్టర్ సెమినార్ ఏర్పాటు చేసి మినిస్ట్రీలో ఉన్న సేవకులు అందరికీ బైబిల్ క్లాసులు కూడా ఏర్పాటు జరుగుతుందని తెలియజేశారు. వారి కుమారుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ కరోనా టైంలో సేవకులకు ఈ విధంగా సహకరించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. సిఐ సురేష్ బాబు మాట్లాడుతూ, ఈ లాక్డౌన్ సమయంలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, ఇలాంటి టైంలో సేవకులకు ఈ విధమైన సహకారం అందిస్తున్న కుమార్ పాల్ వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అన్ని 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 విధాలుగా కూడా మనందరం కూడా నష్టపోవడం జరిగింది. ఎందుకంటే మనిషి ఒక బాణీకి అలవాటు పడిపోయిన తర్వాత ఆ బాణీని చంపుకుని ఆ బాణీ మానేసి వేరే బాణీలో ప్రయాణించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవరి బాణి వాడికి ఉంచకుండా ప్రతి వాడి బాణిని కూడా మార్చేసింది. అందరికీ తెలుసు, ఎందుకంటే ఉదయం లేచి కొడుకును ప్రేమగా ముద్దెట్టుకోవడం లేదు, లేదంటే పిల్లల్ని అందంగా చూసుకోవడానికి లేదు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పలకరించడానికి లేదు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా పడ్డాం. మీరు కూడా గమనించారు. నిజంగా తండ్రికి కరోనా వస్తే పట్టించుకొని బిడ్డలకు కరోనా వస్తే చూడండి, తల్లిదండ్రులను కూడా చూసాం. ఇక్కడ అంటే మానవ విలువలు కూడా ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి స్థాయిలో ఈ కరోనా మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టింది. అందరినీ ఇబ్బంది పెట్టడం వేరు, మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే మీరు దేవుని యొక్క సూచనలు ఏదైతే భక్తులు ఉన్నారో భక్తులందరికీ కూడా చేరవేస్తూ ఉంటారు. వారికి అంటే వీక్ అంతా ఒక వారం అంతా ఆడి మైండ్ ఎడిపోయినా కానీ కనీసం ఆ వారం రోజైనా కానీ అతని తాలూకా మానసిక పరివర్తన తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి మాటలే చెప్తారు కదా, చర్చిలోనే కానీ ఎక్కడైనా కానీ మంచి మాటలే చెప్తారు మంచి మార్గంలో ప్రయాణించమని చెప్పి చెప్తారు. ఈ కరోనాలో కనీసం మంచి మాటలు చెప్పే అవకాశం మీకు రాలేదు, వినే అవకాశం ప్రజలకి రాలేదు. అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. పైగా మీకేమీ ఎక్కడా కూడా పోనీ నెల జీతాల మీద బ్రతికేటువంటి స్థాయో లేదంటే ఏదో కంటిన్యూస్గా ఇన్కమ్ ఏదో ఉండదు. చాలామంది అంటే ఇంకా దీంట్లో ఇది సేవే కాబట్టి ప్రజలు ఏదన్నా వాళ్ళు ఏదన్నా తోచిన సహాయం చేస్తే ఆ తోచిన సహాయం మీద కుటుంబం నడిపేటువంటి పరిస్థితే చాలామంది పాస్టర్లకి 190 పాస్టర్లకి అదే పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో కూడా మీకు ఎంత ఇబ్బంది వచ్చి మీకు ఇంకా కనీసం ఒక చోట అందరినీ సమావేశపరిచి మంచి మాటలు చెప్పే అవకాశం లేకపోతే వాడికే తినడానికి లేకపోతే మీకు మీకేం పెట్టడానికి మీకేదన్నా మీ కుటుంబాన్ని ఏదో ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ప్రజలకు కూడా లేకపోవడం చాలా ఇబ్బందులకు గురి. గత కొన్ని సంవత్సరాలుగా 2014లో తోట నర్సింగ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు జగ్గంపేట అసేగా వారు ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు వేసి తెరగట్టి మీకు ప్రొజెక్టర్ ద్వారా చూపిద్దాం అనుకున్నాం, అసలు సమయం లేదు. అవి మేము అంతా కూడా ఒక డాక్యుమెంటరీ చేశాం. అప్పుడు తోట నర్సింగ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అలాగే వారు జగ్గంపేట అసేగా ఉన్నప్పుడు సురేష్ బాబు గారు ఏ కార్యక్రమాలతో వారు ఇక్కడికి ఆహ్వానించబడ్డారో అవంతా కూడా ఒక డాక్యుమెంటరీ చేశాం. ఆ డాక్యుమెంటరీ సీఏ గారికి కూడా పెడతాం, అలాగే ఎంపీ గారికి. ఆ డాక్యుమెంటరీ కూడా మరి మీ అందరికీ చూపిద్దాం అనుకున్నా. నిజంగా అప్పుడు అది ఎంత చూసినప్పుడు చాలా సంతోషం వేసింది, చాలా హ్యాపీ అయింది. ఇప్పుడు 2014, 2013 ఆ సంవత్సరాల్లో వారు ఇక్కడ ఎస్సీగా ఉన్నప్పుడు అప్పుడే నేను ఎస్సీ గారిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, అయ్యా మీరు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా రావాలి అని నేను ప్రార్థన చేశాను. అంతమాత్రమే కాదు, మీరు ప్రార్థన చేస్తే మరలా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా నేను వస్తాను.